టీడీపీలో కేసినేని కలకలం. బుద్దా సీటుకు ఎర్త్. విజయవాడ టీడీపీ రాజకీయాలను వేడెక్కించే పనిలో ఫుల్ బిజీ అవుతున్నారు ఎంపీ కేసినేని నాని. తాను ఎంపీగా మళ్లీ పోటీ చేస్తాను, నేనంటే నేనే అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసిన కేసినేని నాని ఇప్పుడు తన పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తానే స్వయంగా ఎంచుకుంటున్నారు. తన అనుకూలులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముందుపెట్టి వారిని గెలిపిస్తూ తాను గెలవాలని ఆయన చూస్తున్నారు. ఇదే సమయంలో బెజవాడ రాజకీయాలలో ఎంపీ కేసినేని గట్టిగా వ్యతిరేకిస్తున్న కీలక నాయకుల సీట్లు ఈ వ్యూహంలో ఎగిరిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసినేని టార్గెట్ ముందుగా విజయవాడ పశ్చిమకు చెందిన సీటు మీద పడింది. ఎవరు అడ్డొచ్చినా ఈ సీటు నుంచి తన మనిషిని టీడీపీ అభ్యర్థిగా 2024 ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకుంటానని ఒక చాణక్య శపథం చేసేశారు కేసినేని నాని. ఈ సీటు మీద ఎంతో ఆశ పెట్టుకుని బుద్ధ వెంకన్న పనిచేస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీగా పదవి విరమణ చేసిన నాటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలో తిరిగి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే బుద్ధ వెంకన్న కేసినేని నానిల మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతాయి. దాంతో ఇప్పుడు ఏకంగా బుద్ధ వెంకన్న ఆశల మీదనే నీళ్లు చల్లే ప్రయత్నం నాని చేస్తున్నారని అంటున్నారు. ఇక బుద్ధ వెంకన్న సీటుని తన మనిషిగా భావిస్తున్న బేగ్ను రంగంలోకి దింపి గెలిపించుకుంటానని ఆయన అంటున్నారు. ఎవరు అడ్డొచ్చినా ఈ సీటు నుంచి బేగ్నే గెలిపిస్తానని అంటున్నారు నాని. ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. ఈ సీటు నుంచి గతంలో వారు గెలిచారు. అలాగే టీడీపీలో ఇప్పుడు నాగుల మీద ఈ సీటును ఆశిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ సీటు విషయంలో బుద్ధ వెంకన్న గట్టిగానే పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థిగా ఉన్న వారికి కొంత ఛాయిస్ ఉంటుందని అంటున్నారు. వారే అంగబలం అర్ధబలం విషయంలో సమకూర్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వారి మాటకు కొంత విలువ ఉంటుందని అంటున్నారు. అలా తన పవర్ను ఉపయోగించి తన మనిషిని బుద్ధ వెంకన్న సీటులోకి దింపడం ద్వారా గట్టి షాక్ ఇచ్చేందుకు కేసినేని నాని రెడీ అయ్యారు అంటున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి తనను కాకుండా తన తమ్ముడు చిన్నిని పోటీగా దించి తనను ఇబ్బంది పెట్టాలని చూసిన సొంత పార్టీలోని ప్రత్యర్థులకు సరైన ఝలక్ ఇచ్చేందుకు కేసినేని నాని పక్కా స్కెచ్తో ఉన్నారని అర్థమవుతోంది. మరి బుద్ధ వెంకన్న బీసీ వర్గానికి చెందినవారు, టీడీపీ అధినాయకత్వానికి బాగా కావలసిన వారు. ఆయన మాట నెగ్గుతుందా లేక కేసినేని నాని పట్టుదల గెలుస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి చూస్తే విజయవాడ టీడీపీ రాజకీయాన్ని టోటల్గా చేంజ్ చేసేందుకే నాని చూస్తున్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు.